స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారిక భీమా కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జిల్లాలో విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ముట్టడి అడ్డుకున్న పోలీసులు జిల్లాలో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ముట్టడి అడ్డుకున్న పోలీసులు ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన ఏబీఎస్ఎఫ్ అక్రమ ఫీజుల దోపిడీ చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల మీద పోరాటం చేస్తాం. ఏబీఎస్ఎఫ్ నాయకులు మందా నరేష్, మచ్చా పవన్ కళ్యాణ్, పగిడినపల్లి పవన్ గౌడ్, హెచ్ భరత్, సుధగాని మధుగౌడ్, మసాని ప్రదీప్, వినయ్, శివప్రసాద్ యాదవ్, నవీన్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజుల దోపిడీ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు హన్మకొండ కలెక్టరేట్ జరిగింది. ముట్ట చేసే క్రమంలో పోలీసులకు మాకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎందుకంటే మేము పనిచేసేది విద్యార్థుల కోసము, మరి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా విద్యా వ్యవస్థ పైన మాట్లాడడం వల్ల చాలా బాధకరం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేటు యాజమాన్యాలు విచ్చలవిడిగా విద్యార్థులు నుంచి లక్షల్లో వెయ్యి నుంచి లక్ష రూపాయల ఫీజులు వసూలిస్తున్నాయి. కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతిని ఎందుకు మీరు స్పందించండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళతోటి కుంభకాయంలో ప్రైవేటు యాజమాన్యాలతోటి ఇక్కడ స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఆ ప్రైవేటు యజమానితో కుముక్కై పేద విద్యార్థులకు అన్యాయం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పటికైనా కానీ ఎక్కువ స్థాయిలో ప్రైవేటు జూనియర్ కాలేజీలు, ప్రైవేటు పాఠశాలలు ఎక్కువ స్థాయిలో ఫీజులు తీసుకోవడాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించట్టే అని చెప్పి ప్రధానంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు పెద్ద ఎత్తున ఏ దేశం నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇక్కడ వరకు ర్యాలీ తీయడం జరిగింది. ర్యాలీ తీసే క్రమంలో వందలాది మంది విద్యార్థులను పోలీసులు అడ్డుకొని చెదరగొట్టడం జరిగింది. అయినా కానీ వెనుకాడు వేయకుండా మేము కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ముట్టడి చేసే క్రమంలో స్థానిక హన్మకొండ ఏసీబీ గారు పోలీసులతో మమ్మల్ని కలెక్టర్ గారు కల్పించడం జరిగింది. అయినా కానీ మా పోరాటం ఆగది. విద్యారంగ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా ఏకైక లక్ష్యము ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర నుంచి తీసుకున్న ఫీజులు తిరిగి చెల్లించాలి. తక్కువ ఫీజులు తీసుకునేంత వరకు విద్యార్థులకు సపోర్ట్గా ఉంటాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఏపీఎస్ఎఫ్ తీవ్రంగా పోరాడుతుంది. విద్యార్థులు న్యాయం జరిగేంత వరకు ఏపీఎస్ఎఫ్ పనిచేస్తుంది అని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తూ నా పేరు నరేష్ మందా, నేను ఏపీఎస్ఎఫ్ జిల్లా దర్శనం. స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.